టాలీవుడ్లో ప్రిన్స్ మహేష్ బాబుకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్తో సినిమా చేస్తే ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి కాసులు వర్షమే. ఎందుకంటే ఆ రేంజ్లో మహేష్ మూవీకి కలెక్షన్స్ ఉంటాయన్నమాట. కానీ అలాంటిది ఓ డైరెక్టర్కు మాత్రం మహేష్ను నమ్ముకుంటే అప్పులే మిగిలాయట. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు, తెలుగులో ప్రేమించుకుందాంరా, ప్రేమంటే ఇదేరా, బావగారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి సూపర్ డూపర్ చిత్రాలను తెరకెక్కించిన జయంత్ సి పరాంజీయే. అవును, ఈయనకి మహేష్ వల్ల అప్పులే మిగిలాయట. అయితే అప్పట్లో మహేష్కు పెద్దగా మార్కెట్ లేని సమయంలో మహేష్తో టక్కరి దొంగ సినిమా చేశాడు జయంత్. అప్పట్లోనే భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించాడు జయంత్. కానీ సినిమా రిలీజ్ తర్వాత డిజాస్టర్ అయింది. దీంతో 4 ఏళ్ల పాటు ఆ అప్పులు కట్టడమే సరిపోయిందట జయంత్కి. అయితే ఈ విషయాన్ని జయంతే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.